తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే 16 ఎంపీ సీట్లలో టీఆర్ఎస్ ను గెలిపించుకోవాలని టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ తెలిపారు. కామారెడ్డిలో ఆయన రోడ్ షో నిర్వహించారు. మరోసారి తనకు ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే కేంద్రం నుండి అధిక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానని తెలిపారు. సీఎం గారు అవకాశం ఇచ్చినందుకోసంకి సీఎం గారు అట్లనే మా అందరు ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీకు అందరు గుర్తుంది, కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వేరే వేరే మేము పని చేసుకున్నాం. మేనిఫెస్టోలో పెట్టిన పనులు చేసుకున్నాం, మేనిఫెస్టోలో కాకుండా కూడా వేరే వేరే పని కూడా చేసుకున్నాం. కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, కేసీఆర్ కిట్ కానీ, రైతు బంధు పథకం కానీ, రైతు బీమా పథకం కానీ, ఫ్రీ ఎలక్ట్రిసిటీ కానీ, ఇటువంటి పని చేసుకుని మీ సేవలు చేసినాం. తప్పకుండా మీరు కూడా మన ఎలక్షన్లో మాకు ఓటు వేసి గెలిపించాలని అందుకొచ్చి ధన్యవాదాలు. మాతోనే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒక్కొక్క మేనిఫెస్టో పెట్టుకున్నారు. మాకైనా మంచి మేనిఫెస్టో వాళ్ళు ఉండా, కానీ మేము వాళ్ళకి విశ్వాసం చేయలేదు. మాకు విశ్వాసం చేసిండు, ఇంకొక పని మాకు గవర్నమెంట్లో పోతాం ఛాన్స్ ఇచ్చిండు, అందుకు ధన్యవాదాలు చెప్తున్నాం. ఇట్లయితే వేరే వేరే డెవలప్మెంట్ చేసుకున్నాం మేము. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే పని ఏంటంటే, ఇంతకుముందు మా దగ్గర 2500 కిలోమీటర్ జాతీయ రహదారులు ఉండే, ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఇంకా 3000 కిలోమీటర్ చేసుకున్నాం. అంటే 60 సంవత్సరాలు ఏం కూడా పని కాలేదు, అంతే పని 5 సంవత్సరాలు చేసుకున్నాం. అందుకోసానికి డెవలప్మెంట్ కావాలంటే కేసీఆర్ గవర్నమెంట్ కావాలి, టీఆర్ఎస్ గవర్నమెంట్ కావాలి, తప్పకుండా అప్పుడే డెవలప్మెంట్ అవుతుంది, తెలంగాణ ముందుకు సాగుతుందనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. మీరు ఒక్కసారి ఆలోచించాలి, 70 ఏళ్ళు స్వాతంత్రం వచ్చిపోయింది, ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం, ఎంతో మంది ప్రధానమంత్రులను చూశాం. మన రాష్ట్రంలో రైతుల అప్పుల్లో కూరుకుపోయినరు, పేదల ఇబ్బందుల్లో ఉన్నారని ఏ విధంగా పెన్షన్లు ఇచ్చి ఆదుకోవడం జరిగింది. అదే విధంగా రైతులకు ప్రపంచ చరిత్ర పెట్టుబడి అనేది ఎక్కడ ఇయ్యలే. ఇలా వ్యవసాయానికి పెట్టుబడి పైసలు లేక చాలా మంది రైతులు కూలీలుగా మారిపోయినరు. వాళ్ళ అప్పులకి బయట పడేయాలని ఎకరానికి రైతు బంధు పెట్టి 4000 వానకాలం యాసంగికి 4000 చేసి ఈ మే నెల నుంచి 5000 ఎకరానికి, ఏడాదికి 10000 రూపాయలు ఇచ్చి ఆదుకున్నటువంటి ప్రభుత్వం మన కేసీఆర్ ప్రభుత్వం అనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాం.